పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్స నిసరతే వాణి ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ఈరోజు రెండు వందల డెబ్భై రెండు రెండు వందల డెబ్భై మూడు రెండు వందల డెబ్భై నాలుగు నామాలకు ఉన్నటువంటి అర్థములు భావన మరియు వాటికి ఆ నామాలు చేసుకోవడం ద్వారా మనం ఎటువంటివి పొందుతాము అనేటువంటి విషయం తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే సదాశివ సదాశివ అనుగ్రహత పంచకృత్య పరాయణ ఈ సదాశివ అంటే దీని యొక్క నామ ఈ నామానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి ఇక్కడ సదాశివ రూపమైనటువంటిది అమ్మవారు అని అర్థం ఇక్కడ అంటే శివుడు కూడా ఎవరో కాదు అమ్మవారి ఆ యొక్క రూపంలో ఉంది అంటే ఇక్కడ దీనికి ఈశ్వరుని పూజిస్తే అమ్మవారి కోపం వస్తుందేమో అని అమ్మవారిని పూజిస్తుంటే అమ్మో ఈశ్వరుడు కోపం వస్తుందేమో అని కొంతమంది ఏంటంటే ఇద్దరిని కలిపే పూజించాలండి ఒకరిని పూజించి ఇంకొన్ని వదిలేస్తే ఇంకో రకంగా ఇది అనేటువంటి ఒక అజ్ఞానంలో ఉంటారు లేదా ఇంకొంచెం ముందుకు వెళ్ళి మేము భక్తులం అంటే ఈశ్వరుని పూజించము మేము శివభక్తులని విష్ణువుని పూజించమంటూ ఉంటారు ఎందుకంటే ఒకే అమ్మవారు ఇన్ని అవతారాలు పొందింది ఎవరిని పూజించినా అంతర్గతంగా మనం ఎవరిని పూజించినట్టు ఆ శక్తినే మరొక రూపంలో ఉన్నటువంటి దాన్ని పూజిస్తున్నామని మనకు అర్థం కావాలి ముందుగా ఆ రకంగా ఏంటంటే సదాశివ సదాశివ రూపమైనటువంటిది శ్రీదేవి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి మొత్తం పంచబ్రహ్మల్లో ఐదోవాడు సదాశివుడు మనం మొత్తం పంచబ్రహ్మలు అనమాట అందులో ఐదోవాడు సదాశివుడు ఈ సదాశివ పేరెందుకు వచ్చిందంటే ఐదోవాడు అని అర్థం ఇక ఎవరైనా సరే సదాశివ అనేటువంటి నామం గనక చేసుకుంటూ ఉన్నట్లయితే ఓం సదాశివ య అని ఆ క్షణం నుంచి వారికి అన్నీ శుభములు జరగడం అనేటువంటిది జరుగుతుంది అదే తర్వాత నామంగా తెలుసుకున్నట్లయితే అనుగ్రహద అనుగ్రహద అంటే నామంకి ఉన్నటువంటి అర్థం ఏమిటి మనం ఇందాకేమనుకున్నాము ఒక క్రమబద్ధీకరణలో సంహారిణి చేస్తూ ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా అదేవిధంగా ఒక క్రమబద్ధీకరణగా అనుగ్రహిస్తూ ఉంటున్నాము వారు మనకి చూడండి మన దాంట్లో ఏదైనా ఒక పిటిషన్ పెట్టుకున్నా లేకపోతే కొంత ఫండ్స్ కావాలని మనం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది స్టేట్ గవర్నమెంట్కి మీరు అన్ని బిల్స్ పెడుతూ ఉండండి మీరు దేని దేని ఖర్చు పెట్టారో దాని తగ్గట్టుగా మేము ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం అలాగే మనం చేసేటువంటి కర్మలకు అనుగుణంగా ఒక క్రమబద్ధీకరంగా అవి వస్తూ ఉంటాయి అది ఎలాగనేటువంటిది ఇంకొంచెం చెప్తాను నేను మీకు ఇంకొంచెం వివరంగా చెప్తాను మనం చూడండి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మనకి కొన్ని పనులు జరగకపోతే ఏం చేస్తామంటే ఇలా కాదని చెప్పి టెంపుల్కి వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేస్తుంటాం అప్పుడు మళ్ళీ పనులు అవుతూ ఉంటాయి లేదా ఏదో దీక్ష తీసుకుంటాం పనులు అవుతాయి లేదా పొద్దున్నే లేచి ఇలా కాదు రోజునే పూజ చేసుకుంటాను పూజ చేసి ప్రయత్నం చేస్తాను పనులు అవుతాయి ఏంటండి పూజ చేయకముందు అవ్వాల్సిన పనులు ఆగుతూ ఉన్నాయి పూజ చేసిన తర్వాత కొంచెం కదులుతూ ఉన్నాయి ఇంకొంచెం గట్టిగా చేస్తే ఇంకొంచెం కదులుతున్నాయి ఏమిటివి అంటే ఎలా అయితే మనకు రావాల్సిన ఫండ్స్కి మనం ఒక బిల్ పెట్టుకుంటే ఫండ్స్ వస్తూ ఉంటాయో అలాగే కొన్ని కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే కొన్ని కర్మలేమో మనం పురుజంలో చేసినటువంటి వాటికి ఫలితంగా వచ్చేస్తూ ఉంటుంది మనకి పెద్దగా ప్రయత్నం చేయకపోయినా మనం చిన్న ప్రయత్నంతో అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి అన్నీ కూడా కొన్నిటికి ఏంటంటే వాటికి మళ్ళీ బిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఏమిటి మళ్ళీ ఇంకొంత నువ్వు దైవ సంబంధించిన కర్మ కొంత చేయాలి చేస్తే కానీ ఈ పుణ్యం వెళ్ళి యాడ్ అయితేనే కానీ దీన్ని మూవ్ చేయదు అనమాట అలాంటివి కొన్ని ఉంటాయి అలాంటివి అమ్మవారు ఏంటంటే వాళ్ళు పెట్టుకునేటువంటి అర్జియో బిల్లు అనుకోండి దాన్ని తగ్గట్టుగా మళ్ళీ అనుగ్రహిస్తూ ఉంటుంది అనుగ్రహత ఒక క్రమబద్ధీకరణలో అనుగ్రహిస్తూ ఉంటుంది అలాగే మనకి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మనం చేసుకున్నటువంటి పుణ్యములకు తగ్గట్టుగా మనకి ఫలితాలని ఆయా జీవులకు అందజేస్తూ ఉంటాడు క్రమబద్ధీకరంగా అదేవిధంగా పంచకృత్య పరాయణ తర్వాత నామం అంటే ఏంటి రెండు వందల డెబ్బై నాలుగో మాన నామము పంచకృత్య పరాయణ ఏమిటా పంచకృత్యములు అని చెప్పి చూసుకున్నట్లయితే సృష్టి సృష్టించడం స్థితి నడపడం లయ లయం చేసేయడం సంహారిణి తిరోదాన మరలా సృష్టించడం అంటే ఏమిటి ఇవన్నీ ఏంటి అంటే అమ్మవారి యొక్క సిస్టమ్ అన్నమాట ఇదంతా కూడా సృష్టించడం నడపడం లయం చేసేసేయడం మళ్ళీ కలిపేసుకోవడం మళ్ళీ రీ సైక్లింగ్లో మనం ఎలా ఇందా చెప్పుకున్నా ఉదాహరణ ఆ రకంగా చేయడం అంటే ఈ నామంగా చదువుకున్నట్లయితే పంచకృత్యపరాయణ అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే మనకు కొత్త రిఫ్రెష్మెంట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది నేను రిఫ్రెష్ అవ్వాలండి అంటూ ఉంటాను చూసారా లేదా నా ఓల్డ్ థాట్స్ మొత్తం నేను తీసేసేయాలండి నాకు మళ్ళీ ఫ్రెష్గా ఒక ఎనర్జీ కావాలి ఫ్రెష్గా అమ్మవారు ఏంటంటే తెలుసు అమ్మవారికి కూడా తెలుసు ఎప్పుడు ఒకలాగే ఉంటే అంత బోరు కొట్టేస్తుందని తెలిసి అమ్మవారు ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పటికప్పుడు ఈ యొక్క పద్ధతి పరంగా సృష్టి స్థితి లయ ఇవన్నీ చేస్తూ ఉంటుంది కాబట్టి నామం చేసుకోవడం ద్వారా మనకి తెలియకుండానే అమ్మవారి యొక్క శక్తి మనలో ప్రవహించడం జరుగుతుంది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది ఎప్పుడూ గాలి ఉందో మనకి రూమ్లో గాలి ఉందా లేదా అండి అంటే ఉంది కానీ ఫ్యాన్ వేసుకుంటే ఇంకా కాస్త ఎక్కువ గాలి ఎలా వస్తుందో అమ్మవారి యొక్క నామాలు చేసుకోవడం ద్వారా మనం క్రితజన్మలో ఉన్నటువంటి కర్మలు తొలగించి మనకు కావాల్సింది మనం పొందగలుగుతాము శ్రీమాత్రే నమ